టైట్లిస్ట్ టైటిలే ముందు రీచ్ అయిపోతుంది. చాలా సింపుల్ టైటిల్ అండ్ వెరీ వెరీ కామన్ వర్డ్ విచ్ ఇస్ యూస్డ్. సో వన్ ద టైటిల్ రీచెస్ ఐ థింక్ యూఆర్ 50% అవుట్ దేర్ అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద విజువల్స్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ థ్రిల్లర్ లాగా ఉంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ చిన్న టీజర్ అయినా కానీ ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ క్యాప్టివేటింగ్ అండ్ ఇర్ డెబ్యూ ఫిలిం అండ్ విష్ యూ ద బెస్ట్. యూ మస్ట్ బి హ్యాంగ్ అవుట్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఎస్ ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఐ కీప్ సేయింగ్ పీపుల్ వితౌట్ మోస్ట్ ఆఫ్ దెమ్ యూ నో ది రైట్ రైట్ పీపుల్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ యూ డోంట్ గెట్ ఛాన్సెస్ ఇన్ ఆల్ బట్ దే ఆర్ వెరీ దోస్ గైస్ ఆర్ వెరీ లక్కీ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ పియర్ ప్రెషర్. ఐ నో హౌ ఇట్ ఈస్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఫిలిం ఫ్యామిలీస్ అండ్ ద కైండ్ ఆఫ్ పియర్ ప్రెషర్ అండ్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. బట్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం ఇట్స్ ఎక్స్ట్రాడినరీ జాబ్. విష్ యూ ద బెస్ట్. రవికుమార్ గారు మీరు మీ గురించి ఏం చెప్పాలి? యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ సిన్స్ యువర్ కమ్ బ్యాక్ ఇన్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు ఎప్పటి నుంచో మీరు అండ్ ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఉన్నోళ్ళలో వాట్ యూ కాల్ మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ కమర్షియల్ ఫిలిమ్స్ని చాలా డిసిప్లిన్గా తీసే డైరెక్టర్ మీరు. వెన్ ఇట్ కమ్స్ టు కాస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు యూనో విచ్ ఐ థింక్ టుడేస్ జనరేషన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ యూ. So, you know, I hope you direct more films and produce more films for newcomers. Thank you very much. Wish the duo, director duo, the best. Is it a debut for you too? Oh, wish you the best. You have a long journey to go. And coming from a company of Mr. Ravikumar, I think a pressure on you to prove yourself. And definitely, I think you have reached 50%. Rest of the 50%, definitely it should do good. Wish you the best. Thanks. Hi, and good evening, Andy. మురళీమోహన్ గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, మా దాము గారికి, అందరి గుడి నీకండి. కేఎస్ రవికుమార్ గారు సార్, మీరు ఎన్నో హిట్ సినిమాలు డైరెక్ట్ చేశారు, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత విజయ్ కళింగా చూస్తే తను యాక్షన్ మ్యాన్ తెలుగు అబ్బాయిలాగే ఉన్నాడు. ట్రైలర్లో చూస్తే చాలా ఇంపాక్ట్గా, చాలా అంటే యాక్షన్ ఒక రేంజ్లో ఉందని అర్థమవుతుంది. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అందరూ ఉన్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని బ్లెస్ చేయడం కోసం, మీ ఫస్ట్ సినిమాని బ్లెస్ చేయడం కోసం మా ఇండస్ట్రీలో పెద్దలు అందరూ వచ్చారు. డెఫినెట్లీ అందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హిట్ లిస్ట్ ట్రైలర్ చాలా బాగుంది. కేఎస్ రవికుమార్ గారు ఒక సెన్సేషనల్ డైరెక్టర్, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, శరత్ కుమార్ గారితో ఆయన చెయ్యని హీరో అంటూ లేదు. అన్ని సూపర్ హిట్లు, చాలా సూపర్ హిట్లు తీశారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. నాకు బాగా ఇష్టం కేఎస్ రవికుమార్ గారి సినిమాలు అంటే. పెద్ద డైరెక్టరు, ప్రొడ్యూసర్, ఇప్పుడు కొత్త వాళ్ళ అసిస్టెంట్లనే ఇద్దరిని ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్లను చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్. ఈ హిట్ లిస్ట్ సినిమా చాలా మంచి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయ్ కనిష్క చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చేశావు బాబు, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్లు ఇద్దరు, రవికుమార్ గారి అసిస్టెంట్స్ ఇద్దరు ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అలాగే నాకు బాగా ఇష్టమైన మా బెక్కం రవీంద్ర, నేను చేసిన సినిమాలు చాలా చేశాడు, మంచి టెక్నీషియన్, మంచి హిట్ అవ్వాలి. అలాగే శ్రీనివాస్ గారు, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, వీళ్ళిద్దరికీ బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పెద్దల మురళీమోహన్ గారు, దాము గారు, మా చంటి డైరెక్టర్, అందరు పెద్దలు వచ్చారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. హిట్ లిస్ట్ అనే సినిమా పేరులోనే హిట్ అనే పదం ఉంది. సో డెఫినెట్గా హిట్ అవుతుంది. కేఎస్ రవికుమార్ గారు తమిళ్లో తీసిన సినిమాలన్నీ తెలుగులో 90% అందరం చూసాము, పెద్ద పెద్ద హిట్లైనవి. సో ఈ సినిమా కూడా తెలుగులో అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న వీళ్ళకి, కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి, కొత్తగా హీరో, సో ఆల్ ద బెస్ట్ టు దెమ్. తెలుగు వాళ్ళు, తెలుగు ఆడియన్సు
ఇది తమిళ మలయాళం ఏమి చోటు ఈ మధ్య చాలా మలయాళం సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయి. అట్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కొత్తగా యాక్ట్ చేస్తున్న హీరోని డైరెక్టర్స్ని ఆశీర్వదించాలని ప్రొడ్యూసర్స్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, కోదండ రామరెడ్డి గారు, మన తాము గారు, అశోక్ కుమార్ గారు, అందరికీ. రవీందర్, నేను 24 కిసెస్కి కలిసి పనిచేసామండి. హీజ్ అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. చాలా చక్కగా ఆద్యంతం ఆల్మోస్ట్ 60 డేస్ షూటింగ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగా చేశారు ఆయన. సో యంగ్ ప్రొడ్యూసర్ అండ్ అప్కమింగ్ ప్రొడ్యూసర్, తప్పకుండా ఇది పెద్ద హిట్ అయ్యి ఇంకా పెద్ద సినిమాలో సినిమా పేరులోనే ఉంది హిట్ లిస్ట్, సో డెఫినెట్గా హిట్ కొట్టాలి. అండ్ ఇంకా అలా యూ హ్యాడ్ టు మేక్ లాట్ ఆఫ్ హిట్ ఫిలిమ్స్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను సప్తగిరి ఎల్ఎల్బి మూవీ డైరెక్టర్నండి. ఈ సినిమా ఫస్ట్ రాజశేఖర్ గారు, రవి గారు, శీను గారు నాకు చూపించారండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడ అసలు డౌన్ అవ్వకుండా టెంపోలో సూపర్గా వెళ్తుందండి. కొన్ని సినిమాలు పడిపోతుంటాయి లేస్తుంటాయి ఎట్లా ఉంటాయండి, కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అదే టెంపోలో వెళ్ళిపోతుందండి. సో అట్ ది సేమ్ టైం ట్రైలర్ కూడా చూపించారండి, ట్రైలర్ కూడా చాలా బాగుందండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి కానీ, రవి గారికి కానీ, రాజశేఖర్ గారికి కానీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ నుంచి వాళ్ళు ఈ సినిమా కొన్నప్పటి నుంచి నాకు ప్రతి న్యూస్ తెలుసండి, ఎందుకంటే ఆ ట్రైలర్ చూపించినప్పుడు కానీ సినిమా చూపించినప్పుడు కానీ పెద్ద హిట్ అవుతుందని వన్స్ అగైన్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. అట్ ది సేమ్ టైం రవి గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ మంచి హ్యూమానిటీ ఉన్న వ్యక్తులండి. ఎప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కూడా చాలా రెస్పెక్ట్గా కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళినా కూడా వెళ్తూ ఉంటే లేదు మీరు భోంచేసి వెళ్ళాలని అది పనిగా ఆపి పెడతారండి. అలాంటి వ్యక్తులకి మంచితనం ఉన్న వ్యక్తులు అనమాట. హ్యూమానిటీ, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్ తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, కంగ్రాట్స్ చెప్తూ, అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ లక్కీ యాంకర్. చాలా ఫంక్షన్స్లో నేను చూశాను, పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కొంచెం కూడా కాన్షియస్ లేకుండా మాట్లాడ, నాకు తెలుగు వస్తుంది కొంచెం మెల్లిగా వస్తుంది. సో యు ఆర్ ఫైనెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం, అబౌట్ అవర్ డైరెక్టర్స్ అండ్ ద హీరో అండ్ ఎవ్రీబడి. తెలుగు ఇండస్ట్రీ అంటే నేను చెన్నైలో ఒక 1980 నుంచి 90 వరకు ఒక 11 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 to 11 ఇయర్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆ కాలంలో తెలుగు పిక్చర్స్లో కూడా నేను పనిచేశాను. వేజాల సత్యనారాయణ, ఆయన దగ్గర ఒక పిక్చర్ ఆడపిల్లలే నయం, ఆ పిక్చర్లో పని అసిస్టెంట్ డైరెక్టర్ నేను. తర్వాత రేలంగి నరసింహరావు దగ్గర తెల్ల గులాబీలు, ఆ పిక్చర్లో పనిచేశాను. బట్ అప్పుడు నాకు తెలుగు జస్ట్ ఐ కెనాట్ రీడ్, ఐ కెనాట్ రైట్, ఐ కెనాట్ టాక్, సో ఓన్లీ ఐ విల్ గో ఫర్ క్లాప్. బికాస్ ఆఫ్ దట్ ఐ వెంట్ టు తమిళ్ ఇండస్ట్రీ. బట్ బిఫోర్ దట్ ఐ వాస్ ఎక్స్పోర్టింగ్ ఫిలిమ్స్. దట్ ఈస్ వెన్ ఐ వాస్ ఎన్ దట్ ఈస్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై డిగ్రీ ఇట్ సెల్ఫ్. ఐ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ఫిలిమ్స్ టు మలేషియా అండ్ సింగపూర్, ఎఫ్ఎంఎస్ రైట్స్ కొని తమిళ్, తెలుగు అంటే మలయాళం ఫిలిమ్స్ మలేషియా సింగపూర్కు నేను ఎక్స్పోర్ట్ చేసింది అప్పుడు. తర్వాత ఈ ఫిలింకి వచ్చాను, అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 10 ఇయర్స్ పనిచేశాను. ఆ 10th ఇయర్లే నేను నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది. దట్ ఈస్ అవార్డు అంటే నేను వర్క్ చేసిన పిక్చర్ ఒక పిక్చర్ హిట్ అయి 100 డేస్ అయిన పిక్చర్ వచ్చి రాజా రాజాదాన్, ఇళయరాజా మ్యూజిక్లో రామరాజన్ హీరో అండ్ నివాస్ ప్రొడ్యూసర్ అండ్
Bhupathi Raja writer. He is a story writer. And like that, E. Ramdas was the director. And the next film was Pudhu Vasanam. It was a Silver Jubilee. Till then, I'm a anti-sentiment assistant director. If I go to some company to work, and the other artist will say, hey, Ravi vachara, hey, Udra, hey, picture release avadu telidu. First, remuneration anni pettundi, toraga vellipodamu, artist kuda chepparu. So, anta oka assistant director ga unnetappudu naaku డబ్బు ఉంది నా దగ్గర. మా నా ఫాదర్ రిచ్ మ్యాన్, డైలీ మా మదర్ వచ్చి డబ్బు ఇస్తారు, ప్యాకెట్ మనీ అవన్నీ ఉంది. బట్ తర్వాత ఐఎమ్ నాట్ ఎ లక్కీ మ్యాన్. బట్ ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ ఫిలిం వాస్ హిట్ ఇన్ 10th ఇయర్ అండ్ ద సెకండ్ ఫిలిం వాస్ పుదు వసంతం. దట్ వాస్ అ సిల్వర్ జూబ్లీ. అండ్ పుదు వసంతం డైరెక్టర్ Vikraman sir and myself have become a very close friends in 1990. And the same producer who gave Pudhu Vasanam to Vikraman sir, he gave the first direction film for me. That was Puriyada Pudhir in 1990 itself. From then I know Vikraman sir very well, and we were very big, very good friends. And And I saw Vikraman sir and his wife, that is together in my shooting itself. When I was shooting in the beach in my first film, they used to roam about because they are in love. From that time I know, and from Kanishka, from when he was a baby itself, I know that I went to a lot of functions to their house, and I saw him as a baby from the childhood. After some time, he has become big and he was interested in acting. So Vikraman sir told me that he was interested in acting, and I told him to finish the degree first and then step into the acting. Vachi ni dance and fights and acting courses anni meeru nechukovali ani chepparu. So alaga nechukunnaru. Tarvata nenu Tenali. తర్వాత తెనాలి వచ్చి 24 ఇయర్స్ అయింది. ఆఫ్టర్ తెనాలి ఐ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఓన్లీ 2 ఇయర్స్ బ్యాక్. గూగుల్ కుట్టప్ప అని, దట్ ఈస్ దట్ టు మై అసిస్టెంట్ డైరెక్టర్స్, టూ ఆఫ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ కేమ్ టు మీ అండ్ ఆస్క్ టు యాక్ట్ ఇన్ ఎ ఫిలిం, బికాస్ నౌ డేస్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఫిలిమ్స్ ఆల్సో. దట్ హెస్ బికమ్ ఎ ప్రొఫెషన్ ఫర్ మీ నౌ. So they asked me to act in a film, and they told that it's a remake of from Malayalam, so please watch the movie. So I watched the movie, and that was Android Kunjappan, and I told okay, I will do that role. I like that movie, but that producer couldn't do that film at that time. So these two assistant directors were sad. So I told okay, after Tenali I'll start doing I'll produce this film. So like that I came to production again, and at that time Vikraman sir told I will send a man with a story. An assistant director, he was an assistant director too, but I don't know that fellow. And he came and sat in my office, and we all together worked for that screenplay for more than 2 years, because at that time COVID came. So, but the script was very good. It was a black comedy type of film. But suddenly, after giving the advance to the artists and technicians, and we are ready for the puja, and 4 days the puja was supposed to happen, but that fellow told that I couldn't do the film, sir, but because my heads are paining, then my doctor told that please take rest for 3 months. ఏ ఒరు పడం కూడా పడలే, అదికుల తల వలిగిందా, వాట్ ఈస్ దిస్ నన్. హీ వెంట్ అవే. సో విక్రమన్ సార్ బికమ్ దట్ ఈస్ హీ వాస్ టోటలీ వెక్స్డ్, అండ్ ఈవెన్ కనిష్క ఆల్సో వాస్ వెక్స్డ్ బికాస్ దే హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం టు డూ ఇట్ బికాస్ దేర్ విక్రమన్ సార్స్ వాట్ ఇట్స్ హిస్ డ్రీమ్. సో ఐ టోల్డ్ ఐ కుడెంట్ సీ హిస్ ఫేస్. సో ఐ టోల్డ్ don't worry sir, I will do it immediately, but this time I will produce with my assistant director itself.
అండ్ ఐ సెలెక్టెడ్ ద నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టూ ఆఫ్ దెమ్ హూ వర్క్డ్ ఇన్ దట్ ఫిలిం ఆల్సో ద గూగుల్ గుడ్డప్ప అండ్ ఐ ఆస్క్ దెమ్ టు హియర్ ద స్టోరీస్ అండ్ దే హ్యావ్ సెలెక్టెడ్ ఏ స్టోరీ అండ్ దట్ స్టోరీ హెస్ బికమ్ హిట్ లిస్ట్ నౌ దిస్ వాస్ ద షార్ట్ ఆఫ్ హౌ ఐ బికమ్ ద ప్రొడ్యూసర్ అగైన్ బట్ తెలుగు ఇండస్ట్రీకి నా ఫిలిమ్స్ బాగా చాలా ఫిలిమ్స్ రీమేక్ అయింది చాలా ఫిలిమ్స్ డబ్బింగ్ అయింది బట్ స్ట్రైట్గా నన్ను పరిచయం చేసింది మెగాస్టార్ మెగా హార్ట్ మెగా హార్ట్ఫుల్గా పడగవారు సో దట్ సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు పరిచయం చేశారు తర్వాత నెక్స్ట్ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక స్టైలిష్ స్టార్ నాగార్జున గారు అదేంటి తెలుగులో పరిచయం మళ్ళీ మొదలు మళ్ళీ అగైన్ తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చారు తెలుగు పిక్చర్కు తర్వాత ఒక గ్యాప్లో రాజశేఖర్ గారు ఆయన ఒక టఫ్ గాయ్ లవబుల్ పర్సన్ After that, a long gap, because I was doing in Tamil films. After that, Balakrishna. Balakrishna, a different kind of person. I couldn't forget that hero. Such a dedicated artist. He thinks only about film. When he was in the spot, no, he will never talk anything other than films. He used to talk only about films. When nobody was there with him, he used to watch his father's songs or films or like that. And he will show all of us how, about that scene, about that dialogues, everything. Always he will think about the cinema only. So, and he's a very dedicated person. You don't know what's happening in the surroundings. Whatever steps the dance master says, he will do it. That I saw once when Gopal Reddy garu direct chesinappudu Hyderabad lo oka studio ki vellenu appudu Balakrishna gariki Godfather ni Ajit toti oka picture chesano adu remake cheyadaniki Bellamgonda Suresh anukunnan Bellamgonda Suresh garu chepparu nenu vachanu ikkada appudu Gopal Reddy garu shooting ఎంత హార్డ్ స్టెప్ హౌ ఈస్ గోయింగ్ టు డ్యాన్స్ నేను అలా చూస్తుంటాను అలా అలా ఫాస్ట్గా చిన్నపిల్లలాగా చేశారు ఐ వాజ్ షాక్డ్ హే వాట్ ఈస్ దిస్ మ్యాన్ హౌ మచ్ వాస్ అప్పుడు గోపాల్ సార్ పిక్చర్ లైక్ దిస్ ఆఫ్టర్ దట్ నౌ యాజ్ అ ప్రొడ్యూసర్ అగైన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్వైటెడ్ మీ అండ్ థ్యాంక్స్ to Mr. Srinivas garu Srinivas Gowda garu and Ravindra garu because it happens they came to see some other movie and that movie was not ready and they saw this movie in some circumstances because my movie was running in the same theater at that time and they came and saw the movie and the next day they came to my house సార్ శ్రీనివాస గారు ఇన్ ఐ నెవర్ సైన్డ్ ఎనీ ఆఫ్ మై ఫిలిమ్స్ ఆర్ ఫర్ డైరెక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ మై హౌస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ మై ఆఫీస్ ద నెక్స్ట్ డే దే కేమ్ టు మై హౌస్ అండ్ దే గేవ్ ద అడ్వాన్స్ అండ్ దే ఆస్క్డ్ మీ దట్ ఇట్ వాస్ కమిటెడ్ ఇన్ మై హౌస్ సో ఐ హావ్ ఇన్వెస్టెడ్ మనీ సమ్ క్రోర్స్ బట్ Still, I pray God, korukuntanu Srinivas Perumal garini, meeru ee first time ee picture ku line ku vastunnaru, ee picture meeku pedda profit ivvali ani korukuntanu, correct ana telugu, artham avutunda? Yeah. So, after that only, if it gives you more money, definitely I know you will be investing only in films. So I pray God for your success, for your distribution success, and you will produce lot of films and
I have to talk a lot about the guests who are all in the rows, but I don't know some of their names. My old friend, about 45 years, Naga Ashok garu, Nehru. Naga Ashok garu, 45 years ago, Vivekananda College, ayina. Kana ante Nageswara Park untundi, appudu nunchi parichayam. ఆయన తమిళ డైరెక్టర్ విక్రమన్ సార్, అదే కనిష్క ఫాదర్ వచ్చి ఆయన ప్రొడ్యూస్ చేశారు వసంతమ్ని. ఎవరు ధనుష్ బ్రదర్ సెల్వ రాఘవన్ వచ్చి పిక్చర్ చేశారు. చాలా పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు. బట్ నేను 45 ఇయర్స్గా ఫ్రెండు, నాకు అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి నాకు తెలుసు, నన్న గురించి ఆయనకు తెలుసు. సో సచ్ ఎ లవబుల్ ఫ్రెండ్, వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్ ఐ విల్ కాల్ హిమ్ అండ్ హీ విల్ బీ విత్ మీ టిల్ ఐ గో టు చెన్నై. సో చంటి, ఐ హర్డ్ ఎవ్రీబడి ఐ కాల్స్ హిమ్ ప్రొడ్యూసర్, బిఫోర్ దట్ హీ వాస్ అన్ ఆర్ట్ డైరెక్టర్. చంటి ఐ నో యాజ్ అన్ ఆర్ట్ అసిస్టెంట్, you remember, and I was assistant director, and I will just remind one day, that rainy day when I come, we are all in Chanti's house. He was living there, and we came out, the water was like this till this, and we couldn't get down. So we are sitting and we don't know what to do. We started playing cards, and till morning 9 o'clock, 4 o'clock the rain stops and all the water drains, everything gone, but still he never left us. We have to do it because I lost more. I have to get it back, and then till 9 o'clock he never allowed us to go. The same thing he did in cinema. He wants whatever he wants, he will get it. That's what he is there. And he worked as he's a very, very hard worker, and that's only he made him a big producer. Chanti, all the best for your future projects. Kodandrami Reddy garu naku oka anubhavam undindi, oka kancha kakuda oka picture, kancha kakuda మైసూర్ షూటింగ్, కృష్ణ గారు హీరో అండ్ శ్రీదేవి హీరోయిన్, అండ్ ఇన్ దట్ బిగ్ ప్యాలెస్ ఐ వాస్ అసిస్టెంట్ డైరెక్టర్ అట్ ద టైమ్, అండ్ ఐ యూస్ టు కమ్ విత్ నాగేష్ గారు. నాగేష్ సార్ వాస్ వెరీ ఫేమస్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ అండ్ ఆల్, అండ్ నాగేష్ సార్ విల్ బ్రింగ్ మీ అండ్ ఈ విల్ టెల్ మీ తమిళ్ ఏదో కామెడీ ట్రాక్ ఏదో ఉందినా జ్ఞాపకపడి సోల్రా అప్పుడు. సో ఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఐ యూస్ టు ట్రావెల్ విత్ నాగేష్ సార్. దట్ టైమ్ ఈ ప్లేడ్ వన్ వెరీ బిగ్ సార్, హ్యూజ్ ఆర్టిస్ట్ క్రౌడ్ ఆర్ సిట్టింగ్ ఇన్ దట్ బిగ్ డైనింగ్ టేబుల్. సార్ డి యూ రిమెంబర్, ఐ డోంట్ నో, హీ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ లైటర్ అండ్ పెన్ అండ్ ఆల్, డి యూ రిమెంబర్, అండ్ యూ టుక్ దిస్ లైటర్ అండ్ కెప్ట్ ఇట్ సమ్వేర్. He never acted in that shot. I want the lighter now. Nobody. So there are a lot of artists, 150 junior artists, and in that round table itself, 50, all big artists. He never sat there in his seat. He was coming around, I want to get my lighter. So he was playing with him for more than an hour. He was that type of character, and he was playing with him. And such a big director. I think you have done more than 100 films. Yeah. Sir, I am a great fan of you, sir. And Peddavalu, Murli Krishna garu, Murli Mohan garu gurinchi nenu chaala vinnanu, but he acted in my film. అండ్ బాలకృష్ణ గారు చెప్పారు సార్, ఆయన వచ్చి ఎంపీ అయ్యారు, పెద్ద పొజిషన్లో ఉన్నారు, బట్ మళ్ళీ అడిగితే చేస్తారా లేదా అని తెలీదు, నేను అడుగుతాను సార్ అని చెప్పి
జస్ట్ ఈ ర్యాంగ్ అప్ అండ్ ఆస్డెన్ సార్ రవికుమార్ గారు డైరెక్టర్, దిస్ ఇస్ ప్రాజెక్ట్, కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్. ఎప్పుడు డేట్ ఇమీడియట్గా అక్సెప్ట్ చేశారు. ఈ హింసెల్ఫ్ షాక్ బాలకృష్ణ గారు అండ్ ఈ కేమ్ ఫర్ ద షూటింగ్ టు కుంభకోణం. ఐ నోబడి దట్ ఈస్ వాట్ యారమే నంబలే. యూస్ ఎ బిగ్ ఎంపీ, ఇస్ ఎ బిగ్ హీరో ఇన్ ద వన్స్ అండ్ నౌ ఈస్ ఎ బిగ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. హింసెల్ టోటల్ ఇండస్ట్రీ నోస్ హిమ్ అండ్ ఆల్. యూ ఆర్ సో సింపుల్ ఇన్ దట్ అండ్ వాట్ అన్ ఆర్టిస్ట్, వాట్ ఎ పెర్ఫార్మర్. ఇన్ వన్ సీన్ ఐ కుడెంట్ ఫర్గెట్ దట్ వన్స్ వెన్ బాలయ్య గారు వచ్చి నీ దగ్గర ఫైట్ తర్వాత మీరు ఈ టచ్స్ యువర్ లెగ్ అండ్ యూ టేక్ యూ టుక్ హిమ్ అప్ అండ్ ఐ వెంట్ జూమ్ టు యువర్ ఫేస్ ద టీయర్స్ కేమ్ అవుట్ వితౌట్ గ్లిసరిన్ బట్ దట్ వన్ సింగిల్ షాట్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ ఫర్ యువర్ దిసింగ్ సో లైక్ దట్ ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ షార్ట్స్ అండ్ లాట్ ఆఫ్ సీన్స్ వెరీ హంబుల్ పర్సన్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ సార్ అండ్ దాము సార్ ప్రొడ్యూసర్ ఇన్ తమిళ్ దర్ ఈస్ వన్ దాను అండ్ దాము సార్ బట్ ఐ డోంట్ నో పర్సనలీ బట్ స్టిల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అండ్ మేకింగ్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హానర్డ్ హియర్ అండ్ దట్స్ ఆల్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ థ్యాంక్ యూ సార్ మీరు ఇంతమంది మాస్ ఓకే సూపర్ యా యా హావ్ వాట్ కమల్ హాసన్ గారు క్లాస్ ఓ ఇక్కడ మాస్ అక్కడ క్లాస్ సూపర్ అసలు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగులో చెప్పాలా ఎనీథింగ్ ఫైన్ సార్ ఇంగ్లీష్ ఆల్సో ఫైన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఓకే సూపర్ అండ్ బాలయ్యబాబు గారు నందమూరి బాలకృష్ణ గారు డెడికేషన్ టు ద కోర్ వాట్ ఎవర్ మే బీ వెదర్ ఇట్స్ పాలిటిక్స్ ఆర్ సినిమా వేర్ ఎవర్ ఈ గోస్ ఈ జస్ట్ థింగ్స్ ఓన్లీ అబౌట్ దట్ ఇన్ మై ఆఫీస్ ఐ హ్యావ్ ఎ బోర్డ్ ఇన్ దట్ బోర్డ్ ఐ హ్యావ్ రిటన్ వన్ థింగ్ కాన్సన్ట్రేషన్ ఈస్ ద ఓన్లీ విల్ బి అండర్లైన్డ్ ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ డెడికేషన్ సిన్సియారిటీ హానర్ ఎవ్రీథింగ్ ఆనెస్టీ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ సో దట్ టైప్ ఆఫ్ మ్యాన్ ఈ కాన్సన్ట్రేట్స్ లైక్ దట్ పర్ఫెక్ట్ అందుకే జై బాలయ్య అంటుంటాం మనము అండ్ అక్కినేని నాగార్జున గారు ఫైనల్గా నాగ్ సార్ కింగ్ నాగ్ సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ కాదల్ మన్నన్ ఇన్ ప్రేమ ప్రేమ ఇన్ తమిళ్ వన్స్ జెమిని గణేశన్ సార్ దే యూస్ టు కాల్ కాదల్ మన్నన్ దెన్ అట్ దట్ టైమ్ కమల్ సార్ వంది కాదల్ ఇళవరసన్ హీ ఈస్ ద కాదల్ కింగ్ కాదల్ కింగ్ ప్రేమికుడు ప్రేమ రాజు ఓకే హీ వాస్ ఆల్వేస్ ఈస్ లవబుల్ అండ్ హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి అండ్ స్టైలిష్ ఆల్సో దెన్ వాట్ ఎవర్ వాట్ ఎల్స్ యా సార్ జనరేషన్స్ ఆయన ప్రేమలో పడుతూ ఉన్నాయన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి సినిమాలు అండ్ మీ డైరెక్షన్లో వచ్చే సినిమాలు చూడడానికి మేము రెడీగా ఉన్నాం మళ్ళీ మీరు తెలుగుకి అండ్ స్ట్రైట్ ఫిలింతో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఫిలిం జస్ట్ టూ వర్డ్స్ అబౌట్ మై ఫిలిం దిస్ ఫిలిం ఐ హావ్ గివెన్ ద ఫుల్ rights to them, that is freedom to them, to the directors, and they have done their best. I was shocked to see the film. My assistants, they have done so big and so much. Of course, out of two, one is very much stubborn and one is compromising. And they both, you know, one fellow will tell, I want only this artist, I want only this set, I want only this. The other fellow will be in between talking with this friend and me. But they fights only for the product. They never fights each other because they are friends for 11 years. They came together to me. So thank you, Surya Kadir and Karthik, for giving a very good film. I think this will become a big hit. Then it's got everything in God's hand. And one more fellow, a small boy,
విజయ్ కనిష్క. విజయ్ కమ్స్ నాట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. విజయ్ కమ్స్, హిస్ నేమ్ ఇస్ కనిష్క. విజయ్ ఇస్ ఫ్రమ్ విక్రమన్ విఐ అండ్ ఫ్రమ్ జయప్రియ ఇస్ మదర్ జై విజయ్. సో ఈ కెప్ట్ ఇస్ పేరెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ నేమ్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ సెంటిమెంటల్ ఈజ్, హౌ ఈస్ కనెక్టెడ్ విత్ హిస్ పేరెంట్స్ అండ్ నాట్ ఓన్లీ విత్ ద కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీ వర్క్డ్ వెరీ హార్డ్, వెరీ వెరీ హార్డ్ ఐ యూస్ టు టెల్ అన్ ఆల్ ద ప్రమోషన్స్. అండ్ ఈ గాట్ లాట్ ఆఫ్ హర్ట్ బికాస్ వితౌట్ డూప్ హీ యూస్ టు డూ ఆల్ ద ఫైట్స్. ఎస్పెషలీ హీ టెల్స్ ద ఫైట్ మాస్టర్ ఐ డోంట్ వాంట్ డూప్, ఐ విల్ డూ మై సెల్ఫ్ బికాస్ హీ వాజ్ ట్రైన్డ్ ఆల్సో. బట్ వన్ డే ఐ వెంట్ టు ద స్పాట్ టు సీ శరత్ కుమార్ బికాస్ ఐ నెవర్ డిస్టర్బ్ వెన్ దే వర్ షూటింగ్. సో అట్ ద టైమ్ హీ కేమ్ టు సీ మీ అండ్ ఐ టోల్డ్ హే కాల్ ద మేకప్ మ్యాన్, హే వై యూ కెప్ట్ సో మచ్ ఆఫ్ బ్లడ్, ఇట్స్ ఊజింగ్ సార్, దట్ వాస్ రియల్ బ్లడ్ సార్, యూ గాట్ హర్ట్ సార్ విత్ ద నెయిల్. ఐ వాజ్ షాక్డ్ అండ్ ఐ కాల్ దెమ్ అండ్ ఐ వాస్ కోల్డింగ్ దెమ్ అండ్ ఐ కాల్ ద ఫైట్ మాస్టర్ అండ్ ఐ స్కోల్డ్ హే వాట్ విల్ ఐ ఆన్సర్ టు విక్రమన్ సార్ లైఫ్ హీ కమ్ లైక్ దిస్. సో దే టోల్డ్ సార్ వీ ఆస్కింగ్ హిమ్ నాట్ టు డూ సార్ బట్ హీ వాస్ వెరీ మచ్ స్టెబర్న్ డూయింగ్ దిస్. సో సచ్ ఏ పెయిన్ హీ గేవ్ టు ద ఇండస్ట్రీ టు ద టు హిస్ ఫిల్మ్ అండ్ గెయిన్ విల్ కమ్ టు యూ, నో పెయిన్ నో గెయిన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఇయర్ ఫర్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలారా, ఎనర్జీ అంతేనా? ఎనర్జీ ఎక్కడా? ఆ ఎనర్జీ కోసమే నన్ను వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుగు ఫ్లూయెంట్గా రాది బట్ నేను కొంచెం ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు అబ్బాయి, హాఫ్ తెలుగు. నా అమ్మ తెలుగు, నా నాన్న తమిళ్, సో ఐఎమ్ హైబ్రిడ్ అండ్ ఇట్స్ సో ప్రౌడ్ దట్ ఐ కెన్ హ్యావ్ మై ఫిల్మ్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ ఆఫ్ మై పేరెంట్స్ ఓవర్ హియర్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ శ్రీనివాస గౌడ గారు అండ్ మిస్టర్ రవీంద్ర బెక్కం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద ఫిల్మ్ అండ్ బయింగ్ ద ఫిల్మ్. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ మేక్ గ్రేట్ ప్రాఫిట్ అండ్ you get to make more films after this. Thank you so much. And speaking about this film, I would like to directors unnaru Mr. Surya Kadir and Mr. Karthikeyan, thank you so much for giving me so much of comfort. I think the confidence you had in me is what that showed on screen and thank you so much. Naa nana garu chaala chaala cinema chesarandi tamil lo, aa cinema anni telugu lo remake cheyamani chepparu. Ada రాజా, సూర్యవంశం ఇదాన్ని పెద్ద హిట్. దాని తర్వాత స్ట్రైట్గావే తెలుగులో రెండు ఫిల్మ్స్ చేశారు, అది వసంతం వెంకటేష్ బాబు సార్ గారు అండ్ చెప్పవే చిరగాలి. సో యూ హ్యావ్ గివెన్ గ్రేట్ సపోర్ట్ టు మై ఫాదర్స్ ఫిల్మ్స్ ఓవర్ హియర్. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ గివ్ గ్రేట్ సపోర్ట్ టు మై ఫిల్మ్, మై ఫస్ట్ ఫిల్మ్ హిట్ లిస్ట్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ థింక్ వెర్ ఎవర్ ఐ గో మై ఫాదర్ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ మీ సపోర్టింగ్ మీ. But today in this event, like a godfather, Ravi Kumar sir was there for me. Thank you so much for your support, sir. I will never forget it. Thank you all the celebrities for coming. I don't want to forget anyone's name. So thank you all so much. Thank you, press and media. And that's it. Do you want to know something else? Thank you so much, Vijay. And we wish you good luck. Vijay Kanishka. Of course, Vijay and Tepra Chapran Charindi, wala parents' name and Chappi. And all the very best. Thank you. Have you seen any Telugu film before? Naku Arjun Reddy chala ishtam. Arjun Reddy chala ishtam. Oh, crazy. Dialogue kavala meeku? Oh, meer chepada. ఇది ఇంకా బాగుంది, మేము అడిగితే చెప్పే యాక్టర్స్. మీ ఎనర్జీ ఇస్తే నేను డైలాగ్ మాట్లాడతానండి. కనిష్కకు ఒక్కసారి మీరు ఎనర్జీ. థాంక్యూ ఎనర్జీతో. దిస్ ఇస్ ద తెలుగు సినిమా, ఐ నో. ఏది ఒకసారి చెప్పండి డైలాగ్ విందాం మనం. ఓకే. ఎంత క్రూల్ రా ఇది, ఎంత అన్ఫేర్ రా ఇది. నేను ప్రీతి కలుసుంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. నౌ బికాస్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వీ గాట్ డివైడ్ ఇస్ బేబీ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అగైన్. ఒకటి తెలుసారా, కాలేజ్లో ప్రీతి ఒక్కడిని కూడా ఐలైన్ మ్యాచ్ ఇవ్వలేదు. షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్ రా.
క్రేజీ కాదు, నాకు విజయ్ సౌండ్ లాగే వినిపించింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నారా అనిపించింది. క్రేజీ ఇమిటేట్ కూడా చేస్తున్నారనమాట, వాయిస్ కూడా. హిట్ లిస్ట్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మురళీ మనోహర్ గారు నా ఫేవరెట్ యాక్టర్ చిన్న ఉన్నప్పటి నుంచి. వారి వయస్సు 85 సంవత్సరాలంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే మనిషి వయసు 60-65 దాటితేనే చాలా దయనీయంగా ఉంటుంది, కానీ 85 ఇయర్స్లో పాటు యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. వారు మరి వారితో పాటు నా సహచరుడు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు, మరి బెస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్లో పట కేఎస్ రవికుమార్ గారు, మరి మిగతా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, మరి హీరో విజయ్ తనిష్క చాలా యంగ్ ఉన్నాడు, డైనామిక్ ఉన్నాడు, మాటలు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి అదేవిధంగా నేను ఒకటే ఫిలిం ఇండస్ట్రీస్ని కోరుకుంటున్నా, పాతకాలంలో ఎట్లయితే శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు వారి కాలంలో పట ఈ సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎట్లయితే వస్తుండేనో అట్లాంటి సినిమాలే కోరుకున్నాలే. ఆరు మీరు కూడా ఎవరైతే సినిమా చూడదలుచుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ సినిమాలను మీరు ఆహ్వానించాలి, ఆ సినిమాలనే ఎక్కువ చూడాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి ఈ సినిమా బృందానికి అంత మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఫేవరెట్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారికి, అలాగే హీరో విజయ్ కనిష్క గారికి, అలాగే కార్తికేయన్ గారికి, అలాగే తమిళ డైరెక్టర్ విక్రమన్ గారి అబ్బాయి, ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి ఒక చక్కగా ఇది తీసుకొని ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మీరు కూడా చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా అటాచ్డ్ కాబట్టి చక్క ఫస్ట్ సినిమాలో ఇంత అద్భుతంగా చేశారంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సీరియస్ సీన్స్లో, ఫైట్ సీన్స్లో చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది, ఎందుకంటే ట్రైలర్ చూడగానే సార్ చూడలే, ట్రైలర్ కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే చాలా బాగుంటుంది. నేను సార్ని చూసినప్పుడల్లా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కానీ సినిమా ఇండస్ట్రీకి వస్తే అంత బాగుండేది అనుకునేవాడిని. ఇది చూసి ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గడ్డం కానీ, బ్యూటిఫుల్ గెటప్, నేను ట్రై చేశా కానీ నాకు దానిలాగా ఆయనకు ఉన్నంత మంచి గడ్డం లేదు. ఏం మొన్న ఉంటుంది, మొన్న 4-5 సార్లు అనుకున్నా ఈ గెటప్ కరెక్ట్గా వస్తే భలే ఉంటుందండి. రాము చూడు ఆ గెటప్ కావాలి మనకి, మేకప్ అండి, నాకు 40 ఇయర్స్ జాయిన్ మేకప్ అను. చాలా సంతోషం సార్, ఆయన స్పీకర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే, ఇవాళ ట్రాల్ అయిన తోడుకు ఎక్కడికి కూడా, చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావటం. ఈ సినిమా డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుందండి, ఎందుకంటే డైరెక్టర్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ, హీరో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా వెనక రవికుమార్ గారు అనే ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్ వెనక ఉన్నారు కాబట్టి, సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సార్ ఆయన, ఎన్నో రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, మరి తెలుగులో బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, అందరితో కూడా ఎన్నో సినిమాలు తీశారు ఆయన. ఆయన పెద్ద యాక్టర్ అండి, తెలుగులో మా దాసరి నారాయణరావు గారిలాగా ఆల్రౌండర్ ఈయన. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్ అన్నీ ఉన్నాయి ఆల్ ఇన్ ఆల్. తప్పనిసరిగా మా దాసరి గారికి ఎంత పేరు వచ్చిందో మీకు కూడా అంత పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు ఇద్దరు కూడా మాకు బాగా క్లోజు, ముఖ్యంగా రవి మా ప్రొడక్షన్స్లో కూడా అతనికి చేసావు కదా, అతని సినిమాకి ఈయన కూడా ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు ఈయన. మరి ఈ రోజున ఎంతో అనుభవం ఇండస్ట్రీలో, ఎంతో అనుభవం గట్టించి
ఈరోజు ఒక మంచి సినిమాతో స్టార్ట్ చేశాం. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. అందరు ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉన్నారు ఇందులో, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది హిట్ లాంటి సినిమా, హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ పాన్ ఇండియా వచ్చేసిన తర్వాత ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది లేదు కాదు, సబ్జెక్ట్ కనుక బాగుందంటే ఆల్రౌండ్ అన్ని లాంగ్వేజ్లో కూడా హిట్ అయిపోతుంది. రేపు పొద్దున్న మీరు ఇవాళ తెలుగు తమిళే తీసినా కూడా కన్నడ మలయాళం అన్నీ కూడా హిందీ అన్నిటికి కూడా వెళ్ళిపోతుంది. ఇదం బాగుంది అంటే ఇవాళ చాలా, ఒక పక్కనేమో హిట్ లిస్ట్ మీ సినిమా రిలీజు, ఇంకో పక్కనేమో ఎలక్షన్ కౌంటింగ్ అంత. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మంచి వేడివేడిగా ఉన్నాయి. డెఫినెట్గా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఓపెనింగ్స్ బాగా వస్తాయి, అందరి దగ్గర డబ్బులు కూడా బాగా ఆడుతుంది. రవికుమార్ గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన బాలకృష్ణ గారి సినిమా జయసింహ ఆ క్యారెక్టర్ నాకు మురళీమోహన్ గారు కావాలయ్యా అని చెప్పి పర్టికులర్గా అడిగారు ఆయన. నేను అప్పుడు ఎంపీగా ఉండటం మూలంగా యాక్ట్ చేయట్లేదు, లేదు లేదు మీరు కావాలండి అని చెప్పి ఆయన అడిగి మళ్ళీ బాలకృష్ణ గారితో ఫోన్ చేయించి కళ్యాణ్ గారితో చేయించి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా మంచి ఆఫర్ వచ్చింది వాళ్ళు ముఖ్యంగా కావాలని అంటున్నారు, మరి కుంభకోణంలో షూటింగ్ 20 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చి చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగా తీశారు, సినిమా కూడా బాగా సక్సెస్ అయింది, చాలా చాలా సంతోషం. ప్రొడ్యూసర్గా అంత పెద్ద డాక్టర్ అయ్యి డైరెక్టర్ ఉండే డైరెక్టర్ అయ్యి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఆయనేనండి. ఆయన అసిస్టెంట్స్ ఇద్దరికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా. మీ జయసింహంలో కూడా ఇతను కూడా వీళ్ళిద్దరు కూడా నాకు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేశారు. మంచి సినిమా ఫస్ట్ టైం అయినా కూడా బాగా తీశారు, టేకింగ్ బాగుంది, మంచి యాక్షన్ సీన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే విజయ్ కనిష్క చూడటానికి చాలా సాఫ్ట్ బాయ్ లాగా ఉన్నాడు కానీ మరి ఆ చూస్తుంటే అందులో ఆ సీరియస్ సీన్స్లో ఎస్పెషల్లీ గెటప్లో కూడా చూడటానికి చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు ఇక్కడ, బట్ ఆ సీరియస్ సీన్స్లో చూసేటప్పటికీ ఫెరోషియస్గా, ఎందుకంటే ఏమంటారు అది యంగ్ బాయ్స్ ఏమంటారు బేబీ ఏబీబీ చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు ఫేసు, బట్ ఫెరోషియస్ సీన్స్ దగ్గరకు వచ్చేటప్పటికీ అద్భుతంగా ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ చాలా బాగుంది. జుట్టు కొంచెం ఇట్లా నీ దీంట్లో బాగున్నాయి ఇప్పుడు మరీ ఇక్కడ దాకా కొంచెం యా బాగుంది, వెరీ గుడ్. డెఫినెట్గా తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ అవుతారు మంచి సినిమాలు, ఎందుకంటే మీ అమ్మగారు తెలుగు కాబట్టి మీరు మాకే తల్లి, తన తల్లే ప్రథమ గురువు, అందుకని ఆ తల్లి కడుపు నుంచి వచ్చే నువ్వుగా తెలుగు అబ్బాయివే కాబట్టి తెలుగు సినిమాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా అందరికీ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్లు అయిన మా రవికి వారికి, అలాగే మరి అందరికీ కూడా అది ఫస్ట్ టైం మా స్పీకర్ గారు ఇవాళ రావటం చాలా చాలా అదృష్టం నిజంగా, ఎందుకంటే మొదటిసారిగా మీరు వచ్చి ఈ సినిమా చేయడం సక్సెస్ఫుల్ సినిమాకి వచ్చారు, మంచి సక్సెస్ అవుద్ది, మళ్ళీ ఈ సినిమా పెద్ద ఫంక్షన్ సక్సెస్ ఫంక్షన్కి మళ్ళీ మీరు రావాలి తప్పకుండా, మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గడ్డం ప్రసాద్ గారు.